హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగిందో చూద్దామా. నిన్నటి ఎపిసోడ్లో అయితే రిషిపై వసు అలక గురించి ఆటో ఎక్కి వెళ్ళడం తెలిసిందే. ఇక మహేంద్ర దేవయానికి తెలియాలనే ధరణితో, అమ్మా ధరణి, నేను నా భార్య జగతి దగ్గరకు వెళ్తున్నా, కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పి మరీ వెళ్తాడు. దేవయాని రగిలిపోతుంది. ఇక గౌతమ్ వచ్చి రిషితో వసు గురించి పొగుడుతున్న సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది. గౌతమ్ రిషితో, నాకు ఎలాగూ దేవుడు అందాన్ని ఇచ్చాడు, నా కోసం ఓ ఏంజల్ని ఇచ్చాడు అంటాడు. అనగానే రిషి కోపంతో, వెంటనే రిషి, రేయ్, వసుధారకు అందమైన పేరు ఉంది, ఏంజల్ అది ఇది అంటూ పేర్లు పెడితే మర్యాదగా ఉండదు అంటాడు. రే, వసుధార కోసం నేను తాపత్రయపడుతుంటే నీకేంట్రా సమస్య, కొంప తీసి నువ్వు కానీ అంటూ అనుమానంగా చూస్తూ రిషిని ఎగదిగా చూసి, చాచా, నువ్వు అలా ఏ ఉండవులే, నువ్వు మంచోడివిరా, చెప్పడం మర్చిపోయాను, జగతి మేడంని కలిశాను కదరా, చాలా మంచిదిరా ఆంటీ అంటాడు. దాంతో రిషికి చిర్రెత్తుకొస్తుంది. అది గమనించిన గౌతమ్, సారీ సారీ మేడం మేడం అంటాడు. వెంటనే రిషి, రేయ్, నువ్వు కొత్తగా వరుసలు కలపద్దు, మర్యాదగా చెబుతున్నా, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, మన స్నేహానికి కూడా అంటూ తిట్టి, పద డాడ్ నువ్వు నేను తిందాం అంటాడు. ఇక భోజనానికి కూర్చున్న రిషి ధరణితో, వదిన, డాడీ ఎక్కడ, ఇంట్లో లేరా అంటాడు. ధరణి సమాధానం చెప్పలేకపోతుంటే, అక్కడికే వెళ్ళారా అంటూ అర్థం చేసుకుని, డాడ్ టైంకి మందులు వేసుకోవడం మానేస్తున్నారు ఈ మధ్య అనుకుంటాడు. అప్పుడే భోజనం చేస్తున్న మహేంద్రకు పొరమారుతుంది. పక్కనే తింటున్న వసుధార, ఎవరో తలుచుకుంటున్నారు సార్ మిమ్మల్ని అంటే, నా పుత్రరత్నం తలుచుకునే ఉంటాడు అంటాడు మహేంద్ర నవ్వుతూ. కాసేపటికి గుమ్మం దగ్గర రిషి కనిపిస్తే వసు చూసి కూడా తన భ్రమ అనుకుంటుంది. డాడ్ అయ్యాక రండి, బయటే ఉంటాను అనేసి బయటికి వెళ్ళిపోతాడు. అది విన్న జగతి మహేంద్రను తిననివ్వదు. మహేంద్ర, భోజనం నుంచి నిన్ను లేపుతున్న పాపం నాకు తగిలినా పర్వాలేదు, కానీ రిషి బాధపడకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళే తిను అంటూ బలవంతంగా పంపేస్తుంది. అయితే మహేంద్ర వచ్చేసరికి రిషి వెయిట్ చేసి చేసి కారు స్టార్ట్ చేసేస్తాడు. దాంతో మహేంద్ర వేగంగా కారు డ్రైవ్ చేసి రిషికి అడ్డుపడతాడు. కారు ఆపి దిగుతారు ఇద్దరు. ఏంటి రిషి, కాసేపు ఆగితే నేను నీ కారులోనే వచ్చేవాడిని కదా అంటాడు నవ్వుతూ మహేంద్ర. ఎందుకు, రేపొద్దున్న మళ్ళీ కారు కోసం వెళ్ళొచ్చనా అంటాడు రిషి కోపంగా. కారు కోసం కాదు, జగతి కోసమే వెళ్తాను అంటాడు మహేంద్ర అంతే పవర్గా చూస్తూ. మహేంద్ర గారి డైలాగ్ ప్రజెంటేషన్ చాలా బాగుంటుందబ్బా. తిన్నారుగా డాడ్ అంటాడు రిషి. వెంటనే మహేంద్ర, ఎక్కడా, తినలేదు, చేయకొడుకునే వచ్చేసాను అంటాడు మహేంద్ర. మిమ్మల్ని భోజనం మీద నుంచి లేచి రమ్మనలేదు, భోజనం మధ్యలోంచి ఎందుకు లేచారు అంటాడు రిషి కాస్త కోపంగా. జగతి మాటలు గుర్తు చేసుకున్న మహేంద్ర, కొన్ని చెప్పినా అర్థం కాదు, పైగా నువ్వు నా గుండె భారాన్ని అర్థం చేసుకోలేవులే, కానీ పద వెళ్దాం అంటాడు. ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. నాన్న, రిషి వచ్చావా, ఎక్కడికి వెళ్ళావు నాన్న, చాలా కంగారు పడ్డాను, వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా అంటూ దేవయాని ఓవర్ యాక్టింగ్ చేసి రిషిని పైకి పంపిస్తుంది. ధరణి భోజనానికి సిద్ధం చెయ్యి అని ధరణిని కూడా పంపించి వెనకే వస్తున్న మహేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంటుంది. ఏంటి మహేంద్ర ఇది, అసలు నువ్వేమనుకుంటున్నావు అంటూ మొదలు పెడుతుంది దేవయాని. ఏ విషయం గురించి వదిన గారు అంటాడు మహేంద్ర. రిషి గురించి పట్టదా నీకు, అసలు ఈ బలాదూర్ తిరుగుళ్ళేంటి మహేంద్ర అంటూ చెడామడ తిడుతూ ఉంటుంది. వదిన, నేను మీకు ఏం సమాధానం చెప్పినా నచ్చదు, ప్లీజ్ అనాల్సినవి ఏమైనా అంటే అనేయండి, నాకు కొంచెం అర్జెంట్ అంటాడు. ఇక దేవయాని మళ్ళీ ఏదో అనుబోతుంటే, వదిన ప్లీజ్ అర్జెంట్ వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతాడు. అది భలే కామెడీగా ఉంటుంది. జగతి మహేంద్రలను ఇలానే వదిలేస్తే పరిస్థితి ఎక్కడికో దారి తీసేలా ఉంది అనుకుంటూ రగిలిపోతుంది దేవయాని. ఇక మరునాడు కాలేజీలో మహేంద్రతో ఇద్దరు లేడీ ప్రొఫెసర్స్, సార్ మీతో ఇలా మాట్లాడొచ్చో లేదు మాకు తెలియదు, కానీ జగతి మేడం మీద గౌరవంతో ఇలా చెప్తున్నాం, మీరు మేడం విడివిడిగా ఉంటున్నారట కదా, పాపం మేడం కలిసే ఉండొచ్చు కదా సార్ అన్నట్టు పెద్ద మనుషుల్లా చెబుతుంటారు. దాంతో మహేంద్ర, మేడం మీరు చెప్పేది మంచికే అర్థమవుతుంది, కానీ ఇది మా పర్సనల్ అంతే, ఇలాంటివి ఇంకెప్పుడు మాట్లాడద్దు అంటూ సర్ది చెప్పి పక్కకు తిరిగేసరికి రిషి వింటుంటాడు. కోపంగా వెళ్ళిపోతాడు రిషి. రిషి రిషి ఆగు అంటూ మహేంద్ర తన వెంట పడతాడు. పని ఉంది డాడ్, మళ్ళీ కలుస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఇక కమింగ్ అప్లో ఏం జరుగుతుందో చూద్దాం. వస్తారా తనలో తాను, సార్ నన్ను ఎందుకు త్వరగా రమ్మన్నారు, పని ఉందన్నారు
అంటూ క్వశ్చన్ మార్క్ వసు రిషి క్యాబిన్కి వెళ్తుంది. ఈ లెటర్ తీసుకుని వెళ్ళి జగతి మేడంకి ఇచ్చిరా అంటాడు. ఏంటి సార్ ఇది అని వసు అడిగినా ఏం చెప్పడు, చెప్పింది చెయ్యి అంటాడు. వసు ఆ లెటర్ తీసుకుని జగతికి ఇస్తుంది. అది చూసి జగతి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేడం మేడం ఏమైంది, అసలు ఈ లెటర్లో ఏముంది అంటూ తను తీసుకుని చదివి షాక్ అయిపోతుంది. ఆవేశంగా రిషి క్యాబిన్ దగ్గరకు వెళ్ళి రిషినే నిలదీస్తుంది. మరి ఆ లెటర్లో ఏముంది, జగతిని శాశ్వతంగా కాలేజీ నుంచి పంపించాలని రిషి నిర్ణయించుకున్నాడా, అందుకే జగతి ఏడుస్తూ వెళ్ళిపోయిందా, వసు నిలదీసేది ఆ విషయం గురించేనా, తెలియాల్సి ఉంది. ఈ విషయం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్.